నమస్కారం నమస్తే అన్న మీ పేరు శశికాంత్ ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తుంటాను దళిత బంధు కానీ ఏమైనా వచ్చిందా వచ్చింది దళిత బంధు వస్తే ఏం పెట్టాలనుకుంటా కారు కొందాం అనుకుంటున్నాను కార్ బిజినెస్ ఆ కార్ పెట్టుకొని ఒక బిజినెస్ నడుపుదాం అని ఓకే ఇంతకుముందు ఇలాంటి దళిత బంధు కానీ ఇట్లాంటి స్కీమ్లు చూడడం కానీ పెట్టడం కానీ నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నా లైఫ్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నేను ఇప్పటివరకు చూడలేదు ఇలాంటి స్కీమ్ మన మొత్తం ఇండియా లెవెల్లో మన తెలంగాణలోనే ఇలాంటి దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారు అంటే మన కేసీఆర్ గారే కేసీఆర్ని మన ఇంట్లో దేవుని ఫోటో పక్కన మన కేసీఆర్ ఫోటో కూడా పెట్టాలే ఇంకోటి దాంతో ఇంకోటి మా అదృష్టం ఏంటంటే మా నగర్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సార్ గారు మా నగర్లో అభివృద్ధి ఆయన చేసినందు ఆయన కూడా ఒక దేవుడి దేవుడే చాలా అంటే చాలా డెవలప్ చేసారు ఈ ఫ్లైఓవర్స్ అయితే నా ఈ మొత్తం ఇండియా లెవెల్ ఎక్కడ లేవు మా నగర్లో ఉన్నట్టు దీనివల్ల ఎంతో మందికి ఎంతో టైం సేవ్ అవుతుంది చాలామంది చాలా హ్యాపీగా అయినా మన సాగర్ రోడ్ నుంచి ఉప్పలికి మినిమం ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పడుతుంది అయితే ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ వెళ్ళిపోతున్నాం దానికైనా ప్రజలందరూ మన ఈ కేసీఆర్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళ వీళ్ళు చేసే అభివృద్ధికైనా అందరు జనాలు అందరు అర్థం వేసుకొని మన కేసీఆర్ కార్ గుర్తుకన్నా ఓటేసి మన సుదీరాణం గెలిపియ్యాలి అది మా మీ కాన్షియన్స్ ఇలా ఇంకా ఇద్దరు పోటీ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి మీకు ఏమైనా ఐడియా మధువేష్కి నాకు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా ఆయన పేరు ఇప్పటివరకు ఆయనకు అసలు నాకు ఏం తెలియదు మధువేష్కి ఉంటాడు ఏంది ఇప్పుడు సుధరాన్ని చెప్తుంటే నేను వింటున్నా ఆయన నిజామాబాద్లో ఉంటాడంట ఆయన ఇక్కడ పారాషూట్ వేసుకొని ఆయన పారాషూట్ ఈడ వదిలేసిరు వదిలేసి ఆయన గెలుస్తాడా ఆయనకు నందవనం ఏడుందా అని చెప్పమానండి నందవనం సా మన సాగర్ రోడ్డు బిఎన్ రెడ్డి పోనీ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ కూడా ఆయనకు తెలిసో తెలియదు మొన్న మొన్న అదే సార్ చెప్పింది అంతా వాస్తవమే సార్ చెప్పింది అంతా కరెక్టే అది ఇక సార్ చెప్పినాక మనం ఇంకా దాన్ని ఇంకా ఏం చెప్పలేం బీజేపీ నుంచి ఎవరు తెలుసా బీజేపీ నుంచి సామారంగారెడ్డి చేస్తున్నట్టు మాకు తెలుసు అసలు ఆయన అసలు ఓ సంవత్సరానికి ఒక్కసారి కూడా ఆయన మా కాలనీలో అడుగు పెట్టలేదు ఆయన అంటే వాళ్ళ స్కీమ్లు లేవు అంటే వాళ్ళది ఏం లేవాళ్ళు వాళ్ళు బీజేపీకి ఓటే అంటారు దేనికి ఎందుకే వాళ్ళు బీజేపీకి ఓటు వాళ్ళు ఏమంటారు అంటే మత చెప్పి జనాలు అనుకుంటున్నారు బీజేపీ వస్తే మత కళాల అదే లొల్లిలే తేడా సుధీరన్న వచ్చినాక ఎట్లుంది సుధీరాన్న వచ్చినందుకు మాత్రం మామూలుగా అసలు మన తెలంగాణలో ఏ రాష్ట్రంలో చెప్తున్నా ఎల్బినార్ డెవలప్మెంట్ మాత్రం సూపర్ ఉంది సుధీరాన్న వల్లనే అది సుధీరాన్న సాధ్యం అది ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మామూలుగా అసలు బయట జనాలు వచ్చి నగర్ ముందు ఐదు ఏడెనిమిది సంవత్సరాల కింద ఎట్లుండే ఉండే ఇప్పుడు ఎట్లుంది ఆ ఫోటోని చూసి అందరు జనాలు చెప్పేస్తారు అసలు మామూలుగా డెవలప్మెంట్ కాదు అసలు కేటీఆర్ గురించి తెలుసా మీకు కేటీఆర్ గురించి తెలుసు సార్ ఇప్పుడు చెప్తారు గురించి మాట్లాడాలంటే మొత్తం బాగానే ఉంది మొత్తం డెవలప్మెంట్ అయితే మామూలుగా లేదు మన తెలంగాణలో మొత్తం రాష్ట్రం మొత్తం మొత్తం స్టేట్ లెవెల్గా మన తెలంగాణ మీదనే మొత్తం కన్ను ఉంది అందరిది కర్ణాటక మహారాష్ట్ర మొత్తం మొత్తం మన తెలంగాణ మీదనే ఉంది ఇట్లా తెలంగాణ లెక్క మాకు కూడా కావాలని వేరే రాష్ట్ర పోలు చెప్తున్నారు ఎన్నికల్లో ఎవరు మీ ఎమ్మెల్యేకి పైన సీఎం ఎవరు కేసీఆర్ కేసీఆర్ సార్కి మేము ప్రైమ్ మినిస్టర్ కూడా చేయడానికి మేము ముందు పోతాము ఇంకా ఆయనకు వేరే రాష్ట్రాల్లో కూడా మా బిఆర్ఎస్ పార్టీ రావాలి గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాము ఇంకోటి మా ఈ దళిత దళిత బంధు గురించి కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు చాలామంది జీవితాలు మార్చేసిన కేసీఆర్ ఆ కేసీఆర్కి మా వంద సార్లు అయినా వెయ్యి సార్లు అయినాకు పాదాభి మా సుధిరాన్న కూడా వెయ్యి సార్లు పాదాభి వందనాలు అందరు లైఫ్ చేంజ్ అయిపోయినాయి నమస్తే నమస్తే సార్ మీ పేరు సుజాత ఏం చేస్తుంటారు టైలరింగ్ చేస్తున్నారు దళిత బంధు వచ్చిందా దళిత బంధు అప్లై చేసుకున్నాము అన్నీ ఓకే అయిపోయినాయి ఏం పెట్టాలనుకుంటున్నారు మీరు ఒకవేళ అది వస్తే మా కార్ తీసుకోవాలనేసి అనుకుంటున్నాం వెహికల్ సార్ ఇప్పుడు లేని వాళ్ళకి అందరికి దళిత బంద్ ఇవ్వడం అంటే చాలా గొప్పతనం అన్నట్టు కేసీఆర్ గారు సుధీర్ రెడ్డి సార్ కూడా చాలా వరకు మాకైతే హెల్పింగ్ చేశారు ఏ విధంగా అంటే మా సార్ లేడు సార్ మా సారు చనిపోయారు కరోనా వచ్చి సెకండ్ టైంలో అయితే మా అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది ఎక్కడ ఎక్కడా చదివించలేకపోయినా అప్పుడు ఇంకా మా కాలనీలా మా తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్సార్ అన్నయ్య గారు రామన్నయ్య గారు వెళ్తే వాళ్ళు సుధిరెడ్డి సార్ కాడికి వెళ్దాం అనేసి వాళ్ళే తీసుకెళ్లారు సార్తో మాట్లాడిపించి నాకు ఫైవ్ లాక్స్ ఇప్పించారు సార్ మా అమ్మాయి చదివించుకోవడానికి మా ఇప్పుడు సార్ ఇచ్చిండు కాబట్టినే మా అమ్మాయి చదివించుకోగలుగుతున్నాను నేను ఫైవ్ లాక్స్ ఇచ్చారు కాబట్టిగా మా అమ్మాయి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నది అంటే మీ అమ్మాయి చదువుకి సార్ ఎంతో అంత ఫైవ్ లాక్స్ అయితే హెల్పింగ్ చేశారు సార్ ఎవరైనా పట్టించుకున్నారా ఆయన ఆ సార్ ఒక్కరే పట్టించుకున్నారు మీ మీ అంటే మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ సార్ తెలుసు మాకు ఇక్కడ అయితే తెలియదు సార్ బీజేపీ నుంచి ఎవరు తెలియదు అసలు తెలిసింది ఎవరు ఇంతకీ సుధీర్ రెడ్డి సార్ ఒక్కరే తెలుసు మాకు సుధీర్ రెడ్డి సార్ ఏది ఏ దానికైనా కూడా మాకు చిన్న ప్రాబ్లం వచ్చినా మా కాలనీకి వస్తాడు ఏంది అనేసి తెలుసుకుంటాడు మా ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని నేను ఉన్నాను మీకు ధైర్యానికి అని చెప్తారు సార్ మొత్తానికి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఈసారి ఎవరు గెలిపిద్దాం అనుకుంటారు మళ్ళీ సుధీర్ రెడ్డి సార్నే మెజార్టీగా గెలిపించుకోవాలనేసి మేము అనుకుంటున్నాం పైన సీఎం సీఎం ఇద్దరు గెలవాల గెలవాలి కదా సార్ ఇద్దరు గెలవాలి సీఎం గెలవాలి సుధీర్ రెడ్డి సార్ గెలవాలి ఇంకా చాలా వరకు మాకు హెల్పింగ్ చేస్తారు అన్న ధైర్యం మాకున్నది మాకు ఏ ఆపత వచ్చినా మాకు మాకు ధైర్యానికి ముందు నడిచి మమ్మల్ని వెనుక నుంచి తీసుకెళ్తారు అన్న ధైర్యం ఉన్నది సార్ థ్యాంక్ యూ నమస్కారం నమస్తే పేరు నా పేరు మధు అన్న ఏం నేను నిరుద్యోగు దళిత ఆ నిరుద్యోగులకి మా యువకులకి మెయిన్గా కేసీఆర్ చూపించిన ప్రేమ మేము ఎమ్మరికి మర్చిపోలేము కాబట్టి నాకు సెకండ్ లిస్ట్లో దళిత నా పేరు వచ్చిందన్న ఏం చేయాలనుకుంటున్నా దాంతో బిజినెస్ చేయాలనుకుంటున్నాను అన్న బట్టల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను మొత్తానికి బట్టల వ్యాపారం అంటే బట్టలు పెట్టుకోవాలన్న షాప్ పెట్టుకోవాలని కళ కళ ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారన్న సుధీర్ అన్నగారు కేసీఆర్ అన్నగారు మీ అంటే ఇక్కడ మీ ఏరియాలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసే ఉన్నది తెలియదు అన్న మాకు బీజేపీ నుంచి సామారంగారెడ్డి అనుకుంటాను కాంగ్రెస్ అయితే ఎవరు తెలియదు తెలియదు అన్న పోటీ లేదు మన మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్లు ఎవరు గెలవాలంటే మా యువకులను చిన్న కార్యకర్తలను ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సుధీర్ అన్ననే మాకు ఉంటాడు కాబట్టి మేము మా ఇప్పటికీ సుధీర్ అన్నే గెలిపించుకుంటాం అన్న కేసీఆర్ అన్న కేసీఆర్ కేటీఆర్ నియోజకవర్గం ఎప్పుడు వరదలాలని కోరుకుంటాం అన్న నమస్తే నమస్తే ఏం పేరు కృష్ణ ఏం చేస్తుంటారు నేను రిటైర్డ్ ఇక దళిత బంధు కానీ ఏమైనా దళిత బంధు వచ్చింది ఏం చేసారు దళిత బంధు లీస్ట్లో పేరు ఉన్నది ఇంకా అకౌంట్ కూడా అది తీసినాము అంటే ఏం పెట్టాలనుకుంటున్నాను దాంతోనే బట్టల బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను దానికైతే బిజినెస్ బిజినెస్ మీరు బట్టల బిజినెస్కి ఉపయోగపడుతుంది అంటారు అవును ఇలాంటిది ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అని పెట్టడం కానీ మీ దళితులు ఇంట్లో పట్టించుకోవడం కానీ చూశారు ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ పది సార్లు గెలిపించిండ్రు నాకున్న అనుభవం ప్రకారంగా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి సార్లు అనుభవం అవకాశం ఇచ్చారు దళితుల గురించి ఎవరు ఇట్లా పాటించుకోలే దళితులకు ఎలాంటి సాయం చేయని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వల్ల ఏదో పథకాలు పెట్టి గరీబోళ్లకు నానా అందాలుగా ఆదుకుంటున్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ ఎల్బీ నగర్కి వరకల్లా ఎక్కడో నిజామాబాద్లో పోటీ చేసిన మధు యాషిక్ గారు ఎల్బీ నగర్కి వచ్చి పోటీ చేస్తున్నాడు మన సుధీర్ అన్న మీద సుధీర్ రెడ్డి మీద పోటీ చేస్తున్నాడు ఆయన ఎవరో ఇక్కడ ప్రజలు గుర్తే పట్టరు నువ్వు కూడా గుర్తుపట్టావు వాస్తవానికి ఆయన మరి మా ఎప్పుడు నీ ఏజ్లో నేను ఉన్నప్పుడు అక్కడ ఎంపీగా పోటీ చేసిండు ఆయన ఇక్కడ లోకల్ అని అంటుండు కానీ లోకల్ అంటే మేము ఎప్పుడు చూడలేదని చెప్పి జనాలు కూడా అంటున్నారు తిరుగుతారు అసలు జనాల దగ్గరకు రావడం కానీ మీ దగ్గర మరికి ఎన్నడూ రాలే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మేము చూడలే అట్లా తిరగని అంటారు మరి మీ దగ్గరకు వచ్చి మీ మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలు తీర్చే నాయకుడు ఎవరు మరి మా సమస్యలు మా దగ్గరకు వచ్చి చూసే నాయకుడు మా మంచి చెడ్డలు అరుచుకునే నాయకుడు సుధీర్ రెడ్డి రెడ్డి మరి ఇంత మంచి నాయకుడు అంటున్నావు మరి ఇంకొద్ది బీజేపీ నుంచి ఇట్లా ఇంకా ఎవడు సామరంగారెడ్డి ఇట్లా పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి సామరంగారెడ్డి కూడా పోటీ చేస్తుండ్రు అది ఇక్కడ అది మతతత్వ రాజకీయం ఇక్కడ నడవదు హైదరాబాద్లో ఇక్కడ ఓన్లీ సింగల్గా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఇక్కడ గెలుస్తుంది సుధీర్ అన్నే కాబోయే ఎమ్మెల్యే అది నాకు అదృష్టం బాగుంటే మినిస్టర్ పదవి కూడా రావాలని చెప్పి ఆ భగవంతుని పార్థిస్తున్నాం